తోని గాని అతను చేసిన సేవలు ఎన్నడు మర్చిపోలేని. ఆయన తీసిన ఒక మోసాలకు మోసాడు సినిమా 63 దేశాల్లో రిలీజ్ కావడం జరిగింది. అతను తీసిన ఒక అల్లూరి సీతారామ చిత్రానికి ఇప్పటి వరకు ఏ నటుడు కూడా బ్రేక్ చేయలేకపోతురు. అంటే ఆయన చేసిన ఈ రోజు సినీ ఇండస్ట్రీకి తను తీసుకొచ్చిన కలర్ కానివ్వండి, 70 mm కానివ్వండి, మిగతా ఏ సినిమా స్కోప్ కానివ్వండి, ప్రతి ఒక్క దానికి కూడా ఆయన కృషి చేసి ఒక సినిమాకు ఒక కళను తెచ్చిపెట్టిన ఒక మహావ్యక్తి. ఈరోజు ఆయన మరణ వార్త వినగానే ఎంతో దిగ్బాంధికి లోనయ్యాను నేను. ఈరోజు మార్నింగ్ నేను వీర అభిమానులం, మేము అన్నోజ్ కూడా పోచారం మున్సిపాలిటీ మేడ్చల్ జిల్లా వాళ్ళము అందరం ఈరోజు ఎంతో బాధపడి ఈరోజు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఓం శాంతి. నా పేరు బెక్కం వేణుగోపాల్ అండి, నిర్మాత. అంటే ఆయన గురించి నా లైఫ్లో నాకు ఊహ తెలిసిన దగ్గరికి వెళ్ళి ఆయన నా హీరో. ఆయన సినిమాలు చూస్తూ ఆయన సినిమాలు మాత్రమే చూసేవాడిని. మా అమ్మ ఎప్పుడూ చెప్తుండే కృష్ణగారి సినిమా వచ్చిందే తీసుకెళ్ళలేదు, చిన్నప్పుడు తీసుకెళ్ళామనేది అని ఎక్కువ అల్లరి చేసేవని చెప్పేది. నా 8th క్లాస్లో ఉన్నప్పుడు పద్మాల స్టూడియోకి మా మేనత్త వాళ్ళందరూ అక్కడ పనులు చేసుకుంటుండేవాళ్ళు. ఆమె ఊరు వచ్చినప్పుడు కృష్ణగారి షూటింగ్ అంటే నేను 8th క్లాస్ అప్పుడు హాలిడేస్లో రావడం జరిగింది, సింహాసనం షూటింగ్ అప్పుడు. ఆ షూటింగ్ ఇంకా ప్రతి సంవత్సరం హాలిడేస్లో వచ్చి షూటింగ్లు చూసుకుంటూ పద్మాల స్టూడియోలోనే ఉంటూ అలా పెరిగినవన్నీ ఆయన ఇన్స్పిరేషన్ తోటే. 90లో చదువులు అయిపోయిన తర్వాత ఇక వచ్చి ఫిలిం నగర్లో సెటిల్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఇక సినిమానే అంటే నాకు నేను సినిమాలో ఉన్నాను, నిర్మాతనయ్యాను, ప్రొడక్షన్ మేనేజర్ అయ్యాను, నిర్మాతనయ్యాను, నేను సినిమాలు తీస్తున్నాను అని అంటే నాకు ఇన్స్పిరేషన్.